గురుడు మూడో స్థానం. హలో, నేను లాయర్ మార్తాడని మాట్లాడుతున్నా. ఓ మీరా, మీ అబ్బాయి జాతకం ఇప్పుడే సరి చేస్తున్నా. మీరేం టెన్షన్ పడకండి, మీ అబ్బాయి పెళ్ళికి మంచి ముహూర్తం పెట్టే బాధ్యత నాది, నన్ను నమ్మండి, ఉంటాను. ఎవరు మావయ్య ఫోన్లో ముహూర్తం పెడతానంటున్నారు? అదేనమ్మా, కొత్త కేసు ఒకటి వచ్చింది, టేకప్ చేసే ముందు మంచి ముహూర్తం చూద్దామని. కొత్త కేసు ఏంటి మావయ్య? ముందు నువ్వు కూర్చోమ్మా, అసలే ఎండను పడొచ్చావు. ఇంకేంటమ్మా కౌర్లు? ఇప్పుడు మళ్ళీ కొత్త కేసు దేనికి? ఉన్న కేసుకి బెయిల్ అప్లై చేయట్లేదు నువ్వు. చూడమ్మా, బెయిల్ తీసుకోవటం నా చేతకా కాదు. నా ఫస్ట్ కేసులో డైరెక్ట్గా వాళ్ళు కేసు గెలిచాక బయటికి రావాలి. అంతేగాని బెయిల్ తీసుకుని బయటకు వస్తే నాకు అవమానం, నన్ను నేను తగ్గించుకున్నట్టు అవుద్ది. ఇది నా సెంటిమెంట్ అమ్మా. నేను ఫిక్స్ అయ్యా, నువ్వు కూడా ఫిక్స్ అయిపో. అంతే. అంతేనా? అంతే. సార్ స్నాక్స్ టైం. ఈసారి ఏ గుళ్ళోదిరా? గుళ్ళోది కాదు, మా ఇంటర్ కైప్సాం భజన జరుగుతుంటే రెండు దండాలు పెట్టి నాలుగు కప్పులు తెచ్చేసా. బయటికి వెళ్ళరా. చాలా బాగుంటాయి సార్. హలో, ఏందయ్యనా ప్రసాదం తినే ప్రాప్తే లేదు, ఇది కూడా మనకే. ఏమ్మా ప్రసాదం ఏమైనా తింటావా? అసలు నువ్వు ఎందుకు వచ్చావమ్మా? ఏం లేదు మావయ్య, మీరు ఇచ్చిన ఎవిడెన్స్ ఫైల్ని స్టడీ చేశాను. మర్డర్ జరిగిన ప్లేస్కి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసి ఈ కేసుకి సంబంధించిన నోట్స్ ప్రిపేర్ చేశాను. వెరీ గుడ్. ఒక్కసారి నువ్వు ఈ ఫైల్స్ చెక్ చేస్తే ఈ కేసుకి హెల్ప్ అవుతుందేమో మావయ్య. అది అక్కడ పెట్టేళ్ళమ్మా, నేను తర్వాత చూస్తా కదా. ప్లీజ్ మావయ్య చూడండి ఒకసారి. అలాగేనమ్మా, అక్కడ పెట్టు. నువ్వు బయలుదేరు. రే పాపకు ఒక ఆటో చెప్పు. ముందు ఈ జాతకం సంగతి చూడాలి. యువర్ ఆనర్, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధించిన పేపర్స్, ఫోటోస్, ఎవిడెన్స్ కాపీస్ ని కోర్టు వారికి సబ్మిట్ చేస్తున్నాను. యువర్ ఆనర్, ఈ ఇద్దరు ముద్దాయిలు కాట్రాజ్ సింగ్ హత్య చేసి పారిపోతుండగా ముగ్గురు వ్యక్తులు చూశారు. ఆ ముగ్గురు సాక్షుల్ని కోర్టులో ప్రవేశపెట్టవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. భద్రం భద్రం భద్రం. మీ పేరు? భద్రం సార్. మీరు ఏం చేస్తుంటారు? నేను రైల్వే గార్డెన్ సార్. ఆ రోజు ఏం జరిగిందో కోర్టు వారికి చెప్పండి. ఆ రోజు డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి అర్ధరాత్రి అయింది, బాగా ఆకలేసింది. మా ఆవిడ నిద్ర లేపడం ఎందుకని నేనే టిఫిన్ చేసుకుంటున్నాను. కరెక్ట్ గా అదే టైంకి అదిగో వాళ్ళిద్దరున్నారే, వాళ్ళు దాబాలోకి వెళ్ళడం నేను చూశాను సార్. కొంచెం సేపు తర్వాత నేను టిఫిన్ తింటున్నప్పుడు నాకు తుపాకీ కాల్చిన శబ్దం వినిపించింది. ఏమైందని టెన్షన్తో బాల్కనీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి వాళ్ళిద్దరూ హడావుడిగా కారులో పారిపోయారు సార్. కార్ ఇదేనా? ఇక్కడ కార్ లేదు సార్. ఈ కారే సార్. ఆ ఇద్దరు ఈ కారులోనే పారిపోయారు సార్. ఓకే, యు కెన్ గో. రెండో సాక్షిని కూడా ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. సుమన్. నమస్తే సార్. నమస్తే సార్. నీ పేరు? సుమన్. డాబాలో వచ్చి జరిగే టైంకి నువ్వు ఎక్కడున్నావు? రోడ్డు కట్టుపక్క పని చేసుకుంటానే సార్. సడన్ గా డామ్ డామ్ అని తుపాకీతో కాల్చిన శబ్దం వినపడింది సార్. నేను కంగారు పడి డాబా వైపు చూసేసరికి ఆ ఇద్దరు కుర్రాళ్ళు డాబాలోంచి పరిగెత్తుకుంటూ వచ్చి కారెక్కి పారిపోయారు సార్. నువ్వు చూసింది ఈ కారేనా? ఈ కారే సార్. సేమ్ జిరాక్స్ ఈ కారే సార్. ఓకే, యు కెన్ గో. అమ్మా, ఆ రోజు డాబాలో అచ్చి చేసి పారిపోయిన వాళ్ళు ఈ కోర్టులో ఉన్నారా? ఉన్నారు. వాళ్ళని గుర్తుపడతారా? అదిగో వాళ్లే. యువర్ ఆనర్, ఈ ముగ్గురు చెప్పిన సాక్ష్యాధారాల ప్రకారం వీళ్ళు నేరం చేశారని రుజువైంది. అత్యంత దారుణంగా ఓ వ్యక్తిని కాల్చి చంపినందుకు కళ్యాణ్ని, అతనికి సహకరించినందుకు రాఖీని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నా. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ డిఫెన్స్ లాయర్ మిస్టర్ మార్తాండం. కోర్టులో నిద్రేందయ్యా? ఇతను లాయర్గా ఎందుకు పెట్టుకున్నారయ్యా? మార్తాండం గారు. మిస్టర్ మార్తాండం. చర్చి గారు వాదించమంటున్నారు, కేసు విచారించండి సార్. ఆ ఏకాంతం చెప్పిందంతా సొల్లండి, వాడి మాటలు నమ్మకండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా యువర్ ఆనర్. ఇతను సొల్లు గిల్లు అని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నాడు. లా చదివాడా, ఎల్కేజీ చదివాడా? నేను కూడా తీవ్రంగా ఖండిస్తా ఉండాలి లేవయ్యా. మీరు కూర్చోండి. సొల్లు అనే మాటను కోర్టు రికార్డుల నుంచి తొలగిస్తున్నాను. మిస్టర్ మార్తాండం. ఎస్ సార్.
లేచి నిలబడవయ్యా. నువ్వు ఇంకొకసారి కోర్టులో సొల్లు మాటలు మాట్లాడావంటే నీకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తాను. సారీ సార్. సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం నీకేమైనా డౌట్స్ ఉంటే నువ్వు వాళ్ళని విచారించవచ్చు. అబ్బే, వాళ్ళతో నాకు పెద్ద పరిచయం లేదండి, కానీ ఒక డౌట్ ఉంది. ఏందది? వాళ్ళు నిజమైన సాక్షులా దొంగ సాక్షులని? దొంగ సాక్షులా? అసలు ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? అదే సార్, ఆ ఏకాంతం వాళ్ళని విచారిస్తున్నప్పుడు వాళ్ళు బట్టి బట్టి మరీ చెప్తున్నారండి. బట్టి బట్టి చెప్పడం ఏంట్రా? వాళ్ళు బట్టి పట్టినట్టు నీకెలా అర్థమైంది? ఎందుకంటే నేను కూడా బట్టి బట్టి చెప్తాను కాబట్టి. ఆహా, ఇది నిజం సార్. నీ ఎర్రి ఇంకా తగ్గలేదురా. కోర్టులో నిద్రపోయినందుకు గాను డిఫెన్స్ లాయర్ మార్తాండం గారికి 3,000 రూపాయల జరిమానా మరియు 18 గంటలు జైలు రిమాండ్ విధించడమైనది. ఈ కేసును ఎల్లుండికి వాయిదా వేయడం అనేది. హాయ్. అర్థమైంది. రాత్రి జైల్లోనే మిమ్మల్ని ఇద్దరిని కలుద్దాం అనుకున్నానయ్యా. కేసు గురించి బాగా స్టడీ చేయటం వలన హాయిగా నిద్రపట్టేసింది, అందుకే కలవలేకపోయాను. కలిసి ఉండాల్సింది, కస్తీరా కప్పెట్టేసేవాళ్ళం. ఈ కేసులో సాక్ష్యాలు చాలా బలంగా ఉన్నాయ్యా. అవతల ఏకాంతం గారు వాడి తెలివితేటలతో సాక్షులందరినీ హిప్నటైజ్ చేశాడు, అందువల్ల అందరూ ఒకే పాట పాడుతున్నారు. నేను కూడా అతి తెలివితో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. మనం సాక్షుల్ని మార్చేద్దాం. మార్చాల్సిన సాక్షుల్ని కాదు, లాయర్ని. వాట్ పప్పీస్ యూఆర్ టాకింగ్ సార్. మేము లాయర్ని మార్చాలనుకుంటున్నాం సార్. నువ్వు ఒరే, దొంగ నోట్లు మార్చినట్టు లాయర్లు మార్చడం ఏంట్రా? నో, ఈ మిషన్ ఇంపాసిబుల్కి నేను ఒప్పుకోను సార్. ఈ జనరేషన్లో లాయర్స్ చాలా అప్డేటెడ్గా ఉన్నారు, మీరు అవుట్డేటెడ్గా లేరు. ఒరే, మీ జనరేషన్లో రామాయణం అంటే కిడ్నాప్ కేసని, మహాభారతం అంటే ప్రాపర్టీ కేసని భ్రమలో ఉన్నారు. కాస్త ఓపిక ఉండాలరా దేనికైనా. అయినా నేను శంకుస్థాపన చేసిన కేసులో వేరే ఎవడో గృహప్రవేశం చేయడం ఏంటి? ఇది చీటింగ్. ఇది నువ్వు పెట్టే టార్చర్ చీటింగ్ కాక నీకు దండే దండమేడమంటా? ఒరే, నా మాట వినండిరా, ఆ సాక్షులు నేను విచారిస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి. కుతూహలంలో ఏం చేస్తున్నారా, ఎంతమందిగా ఉన్నారు? ఒరే, నాకు ఒక అవకాశం ఇవ్వండి, మీ తరపు నేను వాదిస్తాను. డోడ్ పోయేదే ఉంది, మహా అంటే ఇంకో వాయిదా. ఈ కేసులో నువ్వు బయటపడ్డా వేరే చీటింగ్ కేసులో నేను లోపల దోస్తా. ఎప్పుడెళ్ళాలి చెప్పు, ఇద్దరం కలిసి వెళ్దాం. నువ్వు ఉండమ్మా, అన్ప్రొఫెషనల్ ఖైదీస్ అని వీళ్ళంతా చూస్తా. నురా, కళ్యాణ డిసిషన్ తీసుకోవడంలో తప్పలేదురా, కానీ కొత్త లాయర్ అంటే కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. నువ్వు ఇంకేం చెప్పద్దు, ఇంతవరకు కోర్టులో జరిగిన అవమానం చాలు. ఈ మావయ్య విషయంలో నేను తీసుకున్న రిస్క్ చాలు, వదిలే. అలా మాట్లాడుకు ప్లీజ్, మావయ్య కోసం కాకపోయినా నా కోసం ఒప్పుకోరా ప్లీజ్. రా ప్లీజ్, ఈ ఒక్కసారికి నా మాట వినరా. ఇష్టం తీసుకుపో. సారీ మావయ్య, వాళ్ళేదో టెన్షన్లో నీతో అలా మాట్లాడారు. వాళ్ళ తరపున నేను నీకు సారీ చెప్తున్నాను. ఈ కేసుని వాదించడానికి రాఖీ కూడా ఒప్పుకున్నాడు మావయ్య. కళ్యాణ్ కొత్త లాయర్ని పెట్టుకున్నా, నా కోసం రాఖీ తరపున నువ్వే వాదించు ప్లీజ్ మావయ్య. చాలమ్మా, పెళ్లి చేసుకోకుండా సన్యాసిన అయ్యాను, ఈ కేసును వాదించి సన్యాసిన అయ్యాను, ఇక చాలు. నాకు నువ్వు ఒక్కడవే హోప్, ఎలాగైనా కేసుని వాదించు, రాఖీని రిలీజ్ చేయించు మావయ్య. రాఖీ లేకుండా నేను బ్రతకలేను. మీలాంటి వాళ్ళకి ఎలాంటి వాళ్ళని లవ్ చేయాలో క్లారిటీ లేదు. తొందరపడి ప్రేమించడం, ఆ తర్వాత బాధపడటం. ఇప్పటికైనా చెప్తున్నాను, ఆ రాఖీ గారిని ప్రేమించి నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకోకు. వాడి లవ్కి బ్రేకప్ చెప్పి నువ్వు కూడా నాతో పాటు వచ్చేసాయి, వాడి పాపను వాడే పోతాడు. నెవర్. రాఖీకి దూరంగా బ్రతకడం నా వల్ల కాదు మావయ్య. శతకోటి ఫెయిల్యూర్ లవ్ స్టోరీలో నీది ఒక బోడి లవ్ స్టోరీ. నువ్వు ఆఫ్టర్ ఆల్ వాడి లవర్వి, నువ్వేదో వాడికి భార్యలాగా, వాడేదో నీ మొగుళ్లాగా ఓ ఫీల్ అయిపోతావేంటి? అవును, వాడినా మొగుడే, నేను అతని భార్యని. అమ్మా, నువ్వు వాడి భార్యవా? ప్రేమిస్తే ప్రాబ్లమ్స్ రావడం కన్ఫర్మా? మనం ఎప్పటికీ విడిపోం. మనం ఎప్పుడు విడిపోకూడదంటే ఏం చేయాలి? దానికి ఒక్కటే మార్గం ఉంది, మనిద్దరం ఒక్కటవడం. నీకు ఇష్టం లేకపోతే వదిలే. మనం ఎప్పుడు ఒకటవుదాం. ఇళ్ళు అయిపోయిందిగా, ఇంకా మనల్ని ఎవరూ విడదీయలేరు. నిజంగా ఇక్కడ జరిగిందంతా నాకు కలలా ఉంది. పోనీ, రెండోసారి పెళ్లి చేసుకుందామా?
రెండోసారి ఫ్యామిలీ మెంబర్స్ని ఒప్పించి చేసుకుందాం. ఓ అదొకటి ఉంది కదా, ఇలా పెళ్లి చేసుకుంటామని ఎప్పుడు అనుకోలేదు. అమ్మయ్యా ఓ పని అయిపోయింది, నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఏంటి అప్పుడే మర్చిపోయావా? ప్లాన్ ప్రకారం నువ్వు రేపు మా ఇంటికి వచ్చి మా నాన్నతో మన లవ్ విషయం మాట్లాడు. ఓయ్ రేపు నా వల్ల కాదు, బ్యాంక్ పని మీద కొవ్వూరు వెళ్తున్నాను. ఖచ్చితంగా వెళ్ళాలా? ఆఫీస్ పని కదా, తప్పదు. తొందరగా వస్తావు కదా. ఏయ్ 2 డేస్లో నేను ముందు ఉంటాను, ఐ ప్రామిస్. చిల్ ఓకే, ఐల్ బి బ్యాక్. టిల్ దెన్ కీప్ మిస్సింగ్ మీ, ఐ లవ్ యూ. అలా ఆఫీస్ పని మీద వెళ్ళిన రాకి ఈ కేసులో ఇరుక్కున్నాడు మావయ్య. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎంత పనిచేసావమ్మా. సారీ మావయ్య, ఏం జరిగినా మేము విడిపోకూడదని అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాం, కానీ పరిస్థితులు నిజంగా మమ్మల్ని దూరం చేశాయి. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు నన్ను క్షమించు మావయ్య. నాన్నకు మా పెళ్లి విషయం చెప్పదు మావయ్య, ప్లీజ్. చూడమ్మా, మీ జనరేషన్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీరు మాత్రమే బాగుండాలని కోరుకుంటారు, కానీ కుటుంబం అంతా కలిసి ఉండాలని కోరుకోరు. ఈ జనరేషన్తో పాటు మనం కూడా మారాలి, నేను దాన్ని కాదన్నా, కానీ సాంప్రదాయాలు మారవు, వాటిని మనం మార్చలేవమ్మా. నువ్వు జీవితంలో సంతోషంగా ఉండాలనేదే చనిపోయిన మీ అమ్మ కోరికమ్మా. మీ అమ్మకు తమ్ముడుగా నిన్ను సంతోషంగా ఉంచడమే నా బాధ్యత. నీ జీవితం బాగుండాలని ఈ కేసు నేను టేకప్ చేస్తాను, మీ ఇద్దరిని కలుపుతానమ్మా, ప్రామిస్. మర్డర్ ఎవరైనా చేయొచ్చు, కానీ దాని కేసు నుంచి బయటపడేసే బాధ్యత ఒక్క లాయర్ మాత్రమే చేయగలడు. ఒక్కసారి నువ్వు ఈ ఫైల్స్ చెక్ చేస్తే ఈ కేసుకి హెల్ప్ అవుతుందేమో మావయ్య. ఆశా మాషీ కారి కేసు తుది కెలు పే లక్షం పదరా పాసు లా పాయింట్లు అన్ని పట్టేయరా, నీ టాలెంట్ ఏంటో చూపించరా. న్యాయం కోసం మళ్ళీ మళ్ళీ పోరాడాలి, ముసాయిల్ని నువ్వే నువ్వే కాపాడాలి. గమనం పెంచాలయ్యో, గమ్యం చేరాలయ్యో, ఇచ్చిన మాట నిలబెట్టాలయ్యో, న్యాయం నిలవాలయ్యో, ధర్మం గెలవాలయ్యో, కడగు అనుకున్నది సాధించడి హీరో హీరో. వీడరా వీడే మా తాండం లాయర్ వీడే, పాడంటే పాడే సరి సాటి పాటు లేటే. వీడరా వీడే మా తాండం లాయర్ వీడే, పాడంటే పాడే సరి సాటి పాటు లేటే లేటే. న్యాయానికి రైట్ హ్యాండు న్యాయ శాస్త్ర జంప్స్ పండు, వీడే ఓ కొత్త ట్రెండ్ సృష్టించాడు. మ్యాటర్ ఏంటి? వాడే సార్ నాకు వార్నింగ్ ఇచ్చిందే, మీ వాదన వేగంతో ఈరోజు కోర్టు అంతా తత్తిరిల్లిపోవాలా. ఆశపడుతున్నావా? కేసును భూచక్రాల పరిగెట్టిస్తా, జరుగు. నువ్వు బాగా పెద్ద ముదుర్లా ఉన్నట్టున్నావే. నువ్వు జాలి ఎల్ఎల్బి మరి చూడు. నువ్వు దద్దేన వాళ్ళకి అర్థమైపోయిందిరా, అందుకని ఒక కొత్త లాయర్ తీసుకొచ్చారు. ఇంక నువ్వు అన్ని సర్దుకుని బయలుదేరు. కేసేంటో తెలుసా? ఈ కేసుని కొత్త లాయర్ మిస్టర్ భేతాళం వాదించడానికి కోర్టు అనుమతించింది. మిస్టర్ భేతాళం మీ వాదన మొదలు పెట్టండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన జడ్జి గారు ఆయన జమ్ములింగా గారికి ధన్యవాదాలు. జామేంట్రా? నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటా. యువర్ ఆనర్, ఈ కేసులో నా క్లయింట్లు నిర్దోషులు. యువర్ ఆనర్, ఈ నెల ఫోర్త్న కరెక్ట్ ఫోర్త్న కాట్రా సింగ్ అనే వ్యక్తిని మర్డర్ చేశారు. యువర్ ఆనర్, నా క్లయింట్స్కి మర్డర్కి ఏ సంబంధం లేదు. యువర్ ఆనర్,
ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు సబ్మిట్ చేసిన సాక్షుల ఆధారంగా నా క్లయింట్ అని శిక్షించరాదని ఈ కోర్టును బ్రతిలాడుకుంటున్నాను. యువరానర్ అమ్మయ్య, ఈ కేసు ఇప్పుడు ఎప్పుడైతే వెళ్దాం. గివ్ మీ వాటర్. బాగా వాదించాను కుల్లు. భలే వాయించానులే. భలే వాదించా. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యో, ఏందా వాదించడమా? అంటే కోర్టుకు వచ్చినప్పుడల్లా నాకు నత్తి కొంచెం ఎక్కువైంది. కొంచెం కాదు, కిలోమీటర్ ఉందాడా? నువ్వు టెన్షన్ పెడితే ఇంకా ఎక్కువైంది. ఓ, ఏదో చేసి వాదించవయ్యా. నేను చూసుకుంటా. మీకు ఇలాగే జరగాలి. నేను పరిగెట్టిస్తా. యాడ్ నుంచి వచ్చారా మీరందరా? ఒకరి తర్వాత ఒకళ్ళా? మిస్టర్ భేతాళం, ఎస్, ఇంకా నీ పర్ఫార్మెన్స్ ఏమైనా మిగిలిందా? యువర్ ఆనర్, సాక్షులను క్వశ్చన్ చేయడానికి ఆశపడుతున్నాడు యువర్ ఆనర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆశపడ్డం ఏందయ్యా? అది నీ డ్యూటీయే. కేసు కానివయ్యా, బుద్ధి కెట్టుంటుందే. అసలే నీ నాదస్వరానికి ఫౌల్ చేయడం జాగ్రత్తయ్యా. భద్రం, 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 కాపాడుతా, పరిగెట్టిస్తా. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ దద్దిగడి కన్నా అది దద్దిగడే బెటర్. ఈడు కాలికే కజిన్ బ్రదర్లో ఉన్నాడు. చిచి, ఇది నాగంటుకుల్లా ఉంది. నీ పేరేంటి? భద్రం సార్. మర్డర్ జరిగిన ఆ టైంలో నువ్వు అక్కడ జేం పీకుతున్నావు? టిఫిన్ తింటున్నాను సార్. అర్ధరాత్రి ఆ టైంలో టిఫిన్ తింటున్నావు అంటే నువ్వు ఆ రోజు లంచ్ చేయలేదా అని అడుగుతున్నా. ఓ, లంచా? ఆ రోజు మధ్యాహ్నం వద్దులే, ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేశాను సార్. నైట్ ఫుడ్ ఏం తీసుకోలేదు. ఓహో, మీరు నా క్లయింట్స్ ని ఎంత దూరం నుంచి చూసారు? 50 అడుగుల దూరం నుంచి చూశాను సార్. అర్ధరాత్రి 50 అడుగుల దూరంలో క్లారిటీగా నా కాయ క్లయింట్స్ అని చూసావా? చూశాను సార్. ఓకే, నువ్వు కళ్ళద్దాలు వాడతావా? అప్పుడప్పుడండి. ఏది నీ సోడబుడ్డి అద్దాలో మా కోర్టు వారికి చూపించు. చూపించాలి, లోపల పెట్టు. హత్య జరిగిన రోజు నీ కళ్ళద్దాలు పెట్టుకునే మా క్లయింట్లను చూసావా? లేదు సార్. ఏ, ఇస్ ఎ మెడికల్ మిరాకిల్ ఇస్ గాన్. నోటీస్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇప్పుడు ఇక్కడ కూడా అద్దాలు జేబులో పెట్టుకునే ఉన్నాడు. ఎస్, ముఖ్యంగా ఈ కేసులో ఏ వన్ ప్రత్యక్ష సాక్షివి, పైగా సైట్ పేషెంట్వి. కొవ్వెక్కి డాక్టర్ రాస్ ఇచ్చిన కళ్ళద్దాలు పెట్టుకోకుండా నా క్లయింట్లను అంత దూరం ఎలా చూడగలవు? ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్. పెతాళం, ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్. ఐ సే ఇవి రీడింగ్ గ్లాసెస్. వీడికి కళ్ళుతో భయాన్ని ఎలా ప్రూవ్ చేయలేబా? ఎస్, నా క్లయింట్ చొక్కాల గుండెల కలర్ చెప్పగలవా? ఒకటిది నలుపు, ఇంకొకటిది తెలుపు. నీకు అద్దాలు పెట్టుకుంటేనే సరిగ్గా కనిపించదు. చొక్కాన్న మార్చుకోవాల్సింది. చాలు చాలు. నో మోర్ క్వశ్చన్స్, నో మోర్ క్వశ్చన్స్. ప్రశ్నించిన చాలులే. ఐ హార్టెడ్ యువర్ ఆనర్. టీంజరా, నీ అమ్మ పడవ. బేతాళం, బేతాళం, మంచిది తాగు. మిస్టర్ డిఫెన్స్ లాయర్, మీరు సాక్షులను విచారిస్తారా? ఇప్పుడు చూడు, కేసు ఎలా వాదిస్తాను? కమ్మరికట్ల దీన్ని కోర్టుకు రావటం కాదు. ఎస్ యువర్ ఆనర్. ఆ దద్దోజనం గాడు నాకు ప్లేట్ మిల్సే, నీకైతే ఫుల్ మిల్ చెప్పు. ఈ కేసులోని సన్నివేశాలు, పాత్రలు కేవలం కల్పితాలు కావు. ఇప్పుడు నేను వాదించబోయే కేసు ఎక్కడి నుంచి కాపీ కొట్టలేదు. నో ఎనిమల్స్ ఆర్ హార్మ్డ్ ఇన్ దిస్ కేస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. అయ్యిందా నీ కచేరి మేడమా? డిస్క్లైమర్ నోటీస్ యువర్ ఆనర్. నీ సెన్సార్ కార్డు పక్కన పెట్టా, కేసు చూడమయ్యా. ఎస్ మిస్టర్ భద్రం. ఎస్ సార్. నా క్లయింట్స్ దాబా నుంచి వెళ్ళిపోగానే సేమ్ కలర్ కారులో వేరే ఎవరో వచ్చి కాట్రా సింగ్ వచ్చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. పొట్లకాయ, ఛాన్సే లేదు సార్. ఎందుకు ఛాన్స్ లేదు? అంత టైం లేదు కాబట్టి. టైం లేదా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు? వాళ్ళు దాబాలు ఎంతసేపు ఉన్నారు? 2 మినిట్స్.
2 మినిట్సా? Yes, sir. Are you sure? Successful ga sure. అంటే నువ్వు టైం చూసి మరీ నోట్ చేసి చెప్తున్నావా? లేదు. నువ్వు చెప్పిన సాక్ష్యం ప్రకారం నా క్లయింట్స్ దాబాలోకి వచ్చినప్పుడు నువ్వు టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నావు, am I right? Right, sir. గన్ పేలిన శబ్దం అప్పుడు నువ్వు టిఫిన్ మెక్కుతూ ఉన్నావు, am I right? ఇది కూడా రైటే సార్. తల అడ్డంగా ఊపుకో, ఊడిపోదు. సారీ, నేను ఇంకా పూర్తి చేయలేదు. సో 2 మినిట్స్ లో నువ్వు టిఫిన్ తయారు చేయడం మెక్కడం జరిగిపోయినాయి, అంతేనా? అంతే అంతే. ఆ రోజు రాత్రి నువ్వు ఏం తిన్నావు? నూడిల్స్. టిఫిన్ ముందా టిఫిన్ తర్వాత? టిఫిన్ ఏ నూడిల్స్ గా తిన్నాను. ఓ, న్యాచురల్లీ నాకు కూడా నూడిల్స్ అంటే చాలా ఇష్టం. మంచిది. కన్ఫర్మా? కన్ఫర్మ్ సార్. పక్కానా? పక్కా సార్. లాక్ చేయమంటావా? చేసేయండి సార్. ఓకే యువర్ ఆనర్. యువర్ ఆనర్ మిస్టర్ భద్రం 2 నిమిషాల్లో నూడిల్స్ తయారు చేసి తినగలని ఖచ్చితంగా చెప్తున్నాడు. ప్రపంచంలో ఏ వ్యక్తి వల్ల కూడా ఇది సాధ్యం కాదు యువర్ ఆనర్. అబ్బా, ఇదిలా మిస్ అయ్యాను. విత్ యువర్ పర్మిషన్. అమ్మా, నువ్వు నూడిల్స్ ఎంతసేపట్లో తయారు చేయగలవు? 10 నిమిషాలు. మీరు? 9 నిమిషాలు. మీరు? 8 నిమిషాలు. అంటే సగటున 5 నిమిషాలకి నూడిల్స్ తయారు చేయగలరు యువర్ ఆనర్? గుండెలు గుర్తు పెట్టుకున్నా కానీ నూడిల్స్ ఇలా మర్చిపోయాను. ఎటువాడా మిస్టర్ భద్రం? అయ్యా, నువ్వేమో నూడిల్స్ 2 నిమిషాల్లో తయారు చేస్తా అని చెప్తున్నావు, ఎలా చేస్తావు? సార్, నాకు చిన్నప్పటి నుంచి నూడిల్స్ అంటే చాలా ఇష్టం సార్. నేను నూడిల్స్ చాలా ఫాస్ట్ గా వండుతాను సార్. ఒట్టు సార్. అంటే నీ నూడిల్స్ ఏమన్నా మ్యాజిక్ నూడిల్స్? నేను ఇప్పుడే స్టవ్ నూడిల్స్ తెప్పిస్తాను, 2 నిమిషాల్లో నువ్వు ప్రిపేర్ చేయాలి. 2 నిమిషాలకి 1 సెకండ్ అటు ఇటు అయినా కుదరదు సార్. ఇదేమన్నా మాస్టర్ చెఫ్ ప్రోగ్రామా? మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్ అయినా ఏదైనా సరే 2 మినిట్స్లో నువ్వు ప్రిపేర్ చేయాలి సార్. నేను ఖచ్చితంగా చెప్పలేను సార్. ఖచ్చితంగా చెప్పకపోయినా నాకు అనవసరమయ్యా. 2 నిమిషాలు నువ్వు చేస్తావు లేదా? మిస్టర్ మార్తాండం, పాస్పోర్ట్ రెన్యూలు కడిగినట్టు అడిగిందే అడగతావేంది ఇక గాని? 2 నిమిషాల్లో నువ్వు నూడిల్స్ తయారు చేస్తావా లేదా సార్? ఈ క్వశ్చన్ కాకుండా వేరే క్వశ్చన్ ఏదైనా అడగండి సార్. అడగనయ్యా. అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ తన కంగారు పడుతూ సాక్షిని కూడా కంగారు పెడుతున్నాడు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మార్తాండం, గాని కోర్టుకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 2 మినిట్స్లో నువ్వు నూడిల్స్ తయారు చేయాలి సార్. సార్, నా వల్ల కాదు సార్. ఎందుకు కాదు సార్? సార్, 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 నా వల్ల కాదు సార్. నేను ఒప్పుకుంటున్నాను సార్, నేను 2 మినిట్స్లో నూడిల్స్ చేయలేను సార్. నేను చూసింది ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరినైనా నేను కన్ఫర్మ్గా చెప్పలేను సార్. నన్ను వదిలేండి సార్, నన్ను క్షమించండి సార్. సార్, దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇక ఇతని అవసరం నాకు కానీ కోర్టుకు కానీ ఉన్నదని భావిస్తున్నాను. యు మే గో. ఇది వాదించడం అంటే? ఓ, నువ్వు బలేలే కానీ బయలుదేరండి. నీ సైలెన్స్ సరిగ్గా పొగ ఎక్కువ, పికప్ తక్కువ. అంటే బండి బో బో బోర్కి వచ్చింది. చెడ్డుకి పంపించు. ఏంటమ్మా? నా కేసు మీరే ఎట్టన వాదించాలి సార్, ప్లీజ్ సార్. డెఫినెట్లీ ఈ కేసుని రేపటికి వాయిదా వేస్తున్నాను. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. దండాలి సార్, దండాలి సార్. హత్య జరిగిన రోజు రాత్రి నువ్వు ఆ రోడ్డు మీద ఏం చేస్తున్నావు? పని మీద వచ్చిందా సార్? పని అంటే చెంబు తీసుకుని లండన్ కి వెళ్ళి రావడానికి నువ్వు చేసే పని కాదు సార్? మరి ఆ టైంలో ఏం చేస్తున్నావు? రోజు ఆ టైంలో పేపర్ వ్యాన్ వచ్చాదు సార్. పేపర్ లోడ్ కోసం వెయిట్ చేస్తాను. లోడ్ వచ్చిందా? వచ్చింది. డౌన్లోడ్ అయిందా? అయింది. హత్య చేసి కారులో పారిపోతున్న వాళ్ళిద్దరిని చూశానన్నావు, నిజమేనా? నిజమే సార్. యువర్ ఆనర్, ఉదయం పూటే రోడ్డుకి అవతల పక్కన ఉన్న దాబాను మనం సరిగ్గా చూడలేము. అలాంటిది రాత్రిపూట 5 సెకండ్ల గ్యాప్లో వాళ్ళు కారులో దాబా నుంచి వెళ్ళిపోతుండగా ఇతను ఎలా చూడగలిగాడు అనేదే నా పాయింట్. దిస్ ఈజ్ మిషన్ ఇంపాసిబుల్ యువర్ ఆనర్. వీడు పెద్ద టామ్ క్రూజ్ మరి. ఎందుకు మిషన్ ఇంపాసిబుల్? సాక్షులు పొరపాటున వేరే వాళ్ళ కారును చూసి నా క్లయింట్ కారు అని అనుకోవచ్చు కదా. ఎందుకు సాక్షులు పొరపాటు పడతారు? ఎందుకంటే వాళ్ళు మనుషులు కాబట్టి, పొరపాట్లు చేయటం మానవ నైజం కాబట్టి. బలంగా కొట్టుకుంటాను. అదే ఆ రోజు నువ్వు చూసిన కారు ఇదేనా? ఇదే సార్. కన్ఫర్మ్? కన్ఫర్మ్ సార్. పక్కా? పక్కా సార్. కరెక్ట్? కరెక్టే. సరిగ్గా చూడు. ఇదే సార్. మిఠాయి మాటలు పక్కన పెట్టి క్లారిటీగా చెప్పు. అయ్యో, సత్య ప్రమాణంగా సార్, ఆ రోజు నేను చూసి నీ కారే సార్. నువ్వు బాగా ముదిరిపోయావురా. ఆ కారు ఎవరిదో తెలుసా? తెలుసు సార్. ఓదో ఆ ఇద్దరు ముద్దల్లే. కాదు, ఇంకోటిది సార్. జడ్జి గారిది. జడ్జి గారిది. ఇప్పుడు చెప్పరా,
నువ్వు వాళ్ళని కరెక్ట్ గానే చూసావా? సార్ మీరు ఇచ్చిన శక్తం మొత్తం సార్ ఫ్యాక్చువల్ అయిపోయింటారు సార్. నేను ఆ రోజు చూసింది వీళ్ళని కాదని చెప్పి ఒప్పుకుంటా సార్. నన్ను వదిలేండి సార్, నేను ఇంటికి పోతా. ఈ కేసులో వీడు దొల్లుడు పుచ్చకాయ. చూడమ్మా, వెళ్ళేటప్పుడు నాలుగు లాలీపాప్లు కొనుక్కెళ్ళారు. సాక్షుల్ని కంగారు పెడితే నిజం బయటకు వస్తుందని మీ కారని అబద్ధం చెప్పాను సార్. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఇట్స్ ఓకే. నన్ను ఇరికిచ్చాడు ఏందిడు మామగారు? ఆ రోజు రాత్రి మీరు ముద్దాయిలను చూసినప్పుడు మీరు కళ్ళద్దాలు పెట్టుకున్నారా? పెట్టుకునే ఉన్నా. అటు కాదమ్మా, ఇటు చూసి చెప్పండి. కళ్ళద్దాలు పెట్టుకునే చూసినా? మీరు కళ్ళద్దాలు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు? 60 సంవత్సరాల నుంచి. 60 సంవత్సరాలు. ముద్దాయిలు మీకు ఎంత దూరం నుంచి కనపడ్డారు? 30 అడుగుల దూరం నుంచి కనపడ్డారు. 30 అడుగులు? 30 అడుగులు అంటే యువర్ ఆనర్, నోట్ దిస్ పాయింట్. ఇది పట్టుకోండి. అమ్మా ఇవెన్నేళ్ళు? 4 వేళ్ళు. ఇవి 4 ఏళ్ళు అంటే యువర్ ఆనర్? 4 ఏళ్ళు. సరిగ్గా చూడండి మిస్టర్ ఏకాంతం గారు, 4 ఏళ్ళు. అవునా? ఈ సాక్ష్యం చెల్లదు యువర్ ఆనర్. దక్షాలు యువర్ ఆనర్. నౌ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మిస్టర్ ఏకాంతం గారు, ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాలతో నేరం రుజువు చేయలేకపోవడం వలన ఆ సాక్ష్యాలను కోర్టు వారు తొలగించడమైనది. ఈ కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను. యువర్ ఆనర్, ఈ కేసులో ఒక ముఖ్యమైన సాక్షిని ప్రాసిక్యూట్ చేయడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. ఆ ముఖ్యమైన సాక్షి ఎవరో తెలుసా యువర్ ఆనర్? మిస్టర్ ఏకాంతం. నేనా? మిస్టర్ ఏకాంతమా బావా? ఏకాంతమేంది బావా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. తనే కాకుండా కోర్టు వారిని కూడా తప్పుదారి పట్టిస్తున్నాడు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మిస్టర్ ఏకాంతం కోర్టు వారికి సహకరించండి. ఏకాంతం గారు, బోన్లోకి వెళ్ళేటప్పుడు కోర్టు తీసేయడం సాంప్రదాయం. అబ్బో నీకు ఎంతలా తెలిసిపోయిందా? ప్లీజ్. యువర్ ఆనర్, మరో ముఖ్యమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మిస్టర్ డిఫెన్స్ లాయర్, మీ వాదన మొదలు పెట్టండి. థ్యాంక్ యూ సార్. లాయర్ గారు, మీ పక్కనున్న అతన్ని ఎప్పుడైనా చూశారా? చూడలేదు. పోనీ కలిశారా? కలవలేదు. ఏ సందర్భంలోనైనా ఇతను డబ్బులు ఇచ్చారా? చూడలేదు, కలవలేదు అంటే డబ్బులు ఇచ్చారా అని అడుగుతున్నాడు యువర్ ఆనర్. ఓ, ఇతనికి మీకు ఎటువంటి సంబంధం లేదంటారు? ఎటువంటి సంబంధం లేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్.